సైక్లింగ్ టూర్ చేయబోతున్నామో. ఇది మా కమ్యూనిటీ ఎలా అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు, కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఏ యూటిలిటీస్ ఉంటాయి, ఎలా స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది అండ్ లాండ్రీ ఎలా ఉంటుంది అవన్నీ మేము చూపించబోతున్నాం. ఇలా లాండ్రీకి వెళ్ళే రూట్లో ఇలా ఫాల్ సీజన్ కాబట్టి లీవ్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. చూసేకి వ్యూ ఎంత బాగుందంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే ఏదో ఫ్లవర్ పెటల్స్ కింద పడిపోయినట్టుగా ఉంది కంప్లీట్గా, కానీ అవి మొత్తం లీవ్సే. జూమ్ చేస్తున్నా చూడండి ఒకసారి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. లాండ్రీకి వచ్చేసాము. కొన్ని కమ్యూనిటీస్లో అయితే ఇన్హౌస్ లాండ్రీ ఉంటుంది, సో ఇంట్లోనే వాషర్ అండ్ డ్రైయర్ ఉంటుంది. బట్ చాలా కమ్యూనిటీస్లో మాత్రం బేఏరియాలో ఇలా కొన్ని బ్లాక్స్కి కలిపి ఒక లాండ్రీ రూమ్ ఉంటుంది. ఇక్కడైతే ఒక 4 వాషర్స్ అండ్ 4 డ్రైయర్స్ ఉన్నాయి. సో ఇలా వాషర్లలోకి మొత్తం బట్టలు స్టఫ్ చేసిన తర్వాత మనం లిక్విడ్ అండ్ కాయిన్స్ యాడ్ చేయాలి. ఒక 1 వీక్ బట్టలు మాకు 2 వాషర్స్లో వేయాల్సి వస్తుంది. అలా మనం బట్టల క్వాంటిటీని బట్టి మనము ఎంత కావాలంటే అంత లిక్విడ్ యాడ్ చేసుకొని కాయిన్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మా అదరు ఎప్పుడు, నేను ఎప్పుడు లాండ్రీకి వెళ్ళినా కూడా అదరుకి కాయిన్స్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో 34 మినిట్స్ పడుతుంది ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి. ఆ 34 మినిట్స్ అయిపోయేదాకా అదరు వాడి ఇలా బయట లాన్ లాగా ఉంటుంది లాండ్రీ ముందు, సో ఇక్కడ ఆడుకుంటాడు. యూజువల్గా అయితే ఈ టైంలో ఎవరైనా పిల్లలు అక్కడ ఆ వెనక బ్లాక్లో ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్సే, ఎవరో ఒకరు వచ్చి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. వెదర్ కూల్గా ఉండడం వల్ల ఎవరు రావట్లేదు. సో ఇప్పుడు వాషర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రైయర్లోకి ఇలా షిఫ్ట్ చేసేసి దీన్ని కూడా ఆన్ చేయాలి. దీనికి కూడా ఒక రౌండ్కి వచ్చేసి $1.25 పడుతుంది. సో మనం ఎక్స్ట్రా ఇంకెక్కువ బట్టలు ఉన్నాయనుకుంటే ఇంకొక కాయిన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకుంటే ఇంకో 10 మినిట్స్ పెరుగుతుంది. సో నెక్స్ట్ అపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి లాండ్రీ రూమ్కి బ్యాక్ సైడ్ ఇలా పార్టీ హాల్ ఉంటుంది. ఈ పార్టీ హాల్ రెనోవేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మా ఇంటి వెనకే ఉంటుంది పార్టీ హాల్. సో ఇంకా కొంచెం అలా వెళ్తే లైన్గా చెట్లు ఉంటాయి. ఎలా అంటే మొత్తం ఆరెంజెస్, దెబ్బకాయ ఉంటుంది కదా మన ఇండియాలో, ఆ దెబ్బకాయ చెట్లు, లెమన్, లైమ్, ఈ చెట్లన్నీ అలా లైన్గా ఉంటాయి. కానీ వీటిని మాత్రం ఎవ్వరు టచ్ చేయరు, అసలు తెంచుకోరు ఎవ్వరు. మా అదర్వే ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు ఒకటి అలా తీసుకొని వచ్చి ఆడుకుంటాడు అంతే, దాన్ని తినడం అంటే ఏముండదు. లెమన్స్ అయితే చాలా బాగుంటాయి కానీ మరి ఎవ్వరు ఇక్కడ నుంచి తీసుకోరు, అందరూ స్టోర్లోనే తెచ్చుకుంటారు. ఎందుకో మరి తెలీదు రీజన్. సో ఇక్కడ దెబ్బకాయ కూడా ఉంది, ఇది పిక్కిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇస్తే ట్రై చేసాం కానీ ఎప్పుడు ఇక్కడ నుంచి తీసి పిక్కిల్ లాగా ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ కార్ వాష్ చేసుకోవచ్చు. మాదరుగాడు మళ్ళీ ఇంకొక ఆరెంజ్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. బా చూసే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకెళ్ళి ట్రై చేయాలి, టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్. షెడ్ వచ్చేసి ఇక్కడ కార్ వాష్ చేసుకోవచ్చు. సో మనకి పైప్లో అలా ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తుంది. మనకు కావాల్సిన కార్ వాష్కి కావాల్సినవి ఏమైనా ఉంటే అన్నీ తెచ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రాష్ ఉంటుంది, ట్రాష్ ఇక్కడ మాత్రమే పాడేయాలి. అండ్ ఇది ఒక స్విమ్మింగ్ పూల్. ఈ కమ్యూనిటీలో మొత్తం 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇదొక స్విమ్మింగ్ పూల్, దీనికి అటాచ్డ్గానే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. అటువైపు ఇప్పుడు క్లోజ్ కోవిడ్ ఉన్నందుకు. సో ఇలా దారిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్ఫుల్గా ఇలా బాగా చెట్లు ఉంటాయి. ఫాల్ సీజన్ కదా, మొత్తం లీవ్స్ అన్నీ కింద పడిపోయాయి. చూసేకి మాత్రం చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము అపార్ట్మెంట్లో తిరగడానికి. సో ఇది వచ్చేసి ఇంకొక స్విమ్మింగ్ పూల్. ఇక్కడ దీని పక్కన ఇంకొకటి చిన్నగా పూల్ లాగా ఉంది కదా, అది వచ్చేసి జకూజీ అంటారు దీన్ని. దీంట్లో హాట్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకొక లాండ్రీ ఉంది. ఒక 4 బ్లాక్స్కి కలిపి ఒక ఇలాగా ఒక లాండ్రీ పెడతారు. అండ్ ఈ కమ్యూనిటీలో 2 బెడ్ 2 బాత్ ఉంటుంది, 2 బెడ్ 1 బాత్ ఉంటుంది, 1 బెడ్ 1 బాత్ ఉంటుంది. అండ్ స్టూడియో ఉంటుంది. స్టూడియో అంటే ఇంకా దానికి బెడ్రూమ్ ఏమి ఉండదు, హాల్లోనే కిచెన్ ఉంటుంది. అది బ్యాచిలర్కి అయితే సెట్ అవుతుంది, కానీ ఫ్యామిలీస్కి అయితే సింగిల్ ఫ్యామిలీస్కి అలా సెట్ అవ్వదు. కిడ్స్ ఉంటే ఒక కిడ్ ఉంటే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు, కానీ 2 కిడ్స్ అలా ఉంటే 2 బెడ్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఈ అపార్ట్మెంట్కి ఒక చిన్న లీజింగ్ ఆఫీస్ కూడా ఉంటుంది, ఏమన్నా ఇష్యూస్ వస్తే అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వడమే. సో ఇప్పుడు లీజింగ్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూపిస్తాను. వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. అపార్ట్మెంట్లోంచి బయట రోడ్డు కూడా కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా ఓపెన్ కమ్యూనిటీ. సో వెదర్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది ఈరోజు. ఇది లీజింగ్ ఆఫీస్. చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా సన్నివేల్ కమ్యూనిటీ సెంటర్, అంటే పార్క్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా చిన్నగా పాండ్ లాగా ఉంటుంది, అక్కడ పిల్లలు వెళ్ళి బాగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఈ పాండమిక్ నుంచి బయటికి పిల్లలు ఎవ్వరు రావట్లేదు కదా, స్టిల్ కొంతమంది వాకింగ్ చేసేవాళ్ళు చేస్తారు. సో దీనికి ఒక చిన్న వే కూడా ఉంటుంది రోడ్ క్రాస్ చేయడానికి. సో హ్యాండ్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మేము శానిటైజర్ కూడా తీసుకురాలేదుస్తుంది కదా. సో మా అదరు గాడు అన్ని నొక్కాలి, ముక్కుకి మూతికి పెట్టుకుంటాడు అందుకని. సో హ్యాండ్ అయితే యూజ్ చేయలేదు. అలా వాక్ సిగ్నల్ పడినప్పుడు క్రాస్ చేయాలి. వాక్ సిగ్నల్ పడకముందు క్రాస్ చేయకూడదు రూల్ ప్రకారం అయితే. సో ఇక్కడ మళ్ళీ టర్న్ తీసుకుంటే మా అపార్ట్మెంట్ ఇంకొక వేలో నుంచి ఇలా ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక ట్రాష్ ప్లేస్ ఉంది. ఇలా అపార్ట్మెంట్ రెనోవేట్ చేసేవాళ్ళు ఇలా బయట నుంచి వచ్చి ఇలా రెనోవేట్ చేస్తారు. అండ్ ఇలా బ్లాక్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 2 బెడ్ 2 బాత్ ఒకే బ్లాక్లో, ఆ బ్లాక్లో మొత్తం ఇంకా అవే ఉంటాయి హౌసెస్. 1 బెడ్ 1 బాత్ ఉంటే వాటికి మొత్తం ఒక బ్లాక్ ఉంటుంది. అలా స్టూడియోస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి నాకు తెలిసి, ఒక 2 బ్లాక్స్ ఉన్నట్టున్నాయి స్టూడియోస్. ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్.
ఈ టెన్నిస్ కోర్ట్లో సాటర్డే సండే చాలామంది టెన్నిస్ ఆడుతూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా సైక్లింగ్ చేసేకి, స్కూటర్ చేసేకి అట్లా కూడా వస్తారు. ఇప్పుడు కోవిడ్ నుంచి అన్నీ క్లోజ్ అయిపోయాయి, పెద్దగా ఎవరు కనిపించడం కూడా లేదు. సో ఇక్కడ ఒక లెమన్ చెట్టు ఉంది. ఈ బ్లాక్ వచ్చేసి 2 బెడ్ 2 బాత్. బేరియాలో 2 బెడ్ 2 బాత్ 2-8-3 దాకా ఉంటుంది ఇలా ఓపెన్ కమ్యూనిటీస్లో. మంచి కమ్యూనిటీస్లో అయితే ఇంకా 3-5-4 దాకా కూడా ఉంటుంది. అండ్ 2 బెడ్ 1 బాత్ వచ్చేసి 2-6 అలా ఉంటుంది. ఎంతో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక $100-$150 అట్లా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సింగిల్ బెడ్ వచ్చేసి $2,100 అలా ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఆల్ యూటిలిటీస్, అంటే జిమ్ అట్లా అయితే లేదు ఇక్కడ. కొన్ని కమ్యూనిటీస్లో ఓపెన్ కమ్యూనిటీ అయినా కూడా జిమ్ అలా ఉంటుంది, ఇక్కడైతే లేదు ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి మా హౌస్ ముందు ఇది, ఇక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది, సమ్మర్లో పిల్లలంతా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ ఒక పైన్ కాన్ చెట్టు ఉంటుంది. నైట్ టైం అయితే అలా పైన్ కాన్స్ కింద పడిపోతే టప్ టప్ అని సౌండ్ వస్తాయి. అండ్ కొంచెం డేంజర్ కూడా పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటే. సో అటువైపు వెళ్ళకుండా చూసుకుంటాం మోస్ట్లీ. హౌజెస్కి మెయిల్ బాక్స్ ఇలా ఉంటాయి, అంటే బ్లాక్లో ఒక 4 ఉంటే కానీ హౌజెస్ అలా 4 హౌస్ నెంబర్స్ వేసి ఉంటాయి. మనకి ఏ మెయిల్ వస్తే అది ఏ హౌస్కి వస్తే అలాగా దాంట్లో పెట్టేసి వెళ్తారు. సో మన దగ్గర కీ ఉంటుంది, మనం ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.